పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన స్థాయి వేరు. ఈ సినిమా కూడా ఏ స్థాయిలో ఉంటుందో మీరు చూసుకుంటారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క రికార్డ్ ఆగస్ట్ 6 వరకే ఉంటుంది. ఆగస్ట్ 7 నుంచి ప్రతి ఒక్క రికార్డ్ అత్తారింటి దారిది పేరు మీద ఉండాలని కోరుకుంటున్నాము. 6 అడుగుల బుల్లెట్ ని తెర మీదకి వదులుతున్నారు తొందరలో. సో ఫ్యాన్స్ అందరూ థియేటర్లకు దారులు వెతుక్కోవడానికి రెడీగా ఉండండి. జల్సా ఎంత వినోదాన్ని పంచిందో అభిమానులందరికీ, దాన్ని మించే రీతిలో అత్తారింటికి దారేది చిత్రం మా అందరికి వినోదాన్ని పంచి రికార్డులకి దారేది చూపిస్తుందని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ. ఆడియో రిలీజ్లో ఈ సినిమా హీరోయిన్ ఒక విషయం చెప్పింది. ఆవిడ ఏమందంటే అత్తారింటి దారేది టీజర్ రిలీజ్ అయితే 12 లక్షల మంది లైక్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ ఒక టీజర్లో 2 స్టెప్పులు అంటే నడుచుకుంటూ వెళ్తే ఇలాగా 2 లక్షల మంది అయితే మొత్తం సినిమా అంతా నడుచుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని చాలా గొప్పగా హీరోయిన్ చెప్పడం జరిగింది. టీజర్కి రెస్పాన్స్ చూస్తే నాకు నేను ఎందుకు ఇంత కష్టపడ్డాను అనిపించింది. మూవీ మొత్తం ఆయన నడిస్తే చాలు అని అనిపించింది. పవర్ స్టార్ మూవీ కిరాక్ ఉంటది, హిట్ వెళ్తుంది, మేము అందరు దానికోసమే వెయిటింగ్ చేస్తున్నాం. సూపర్ ఆడియో ఇట్స్ కమింగ్ ఆన్ ఆగస్ట్ 7, సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఐఎమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. తొలి ప్రేమ నుంచి నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టము. సో మూవీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాను. ఎలాగో బ్లాక్ బస్టర్ అవుతుంది పక్క. అత్తారింటికి దారేది చాలా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పవన్ కళ్యాణ్ మూవీ. సాంగ్స్ మనం ఆల్రెడీ విన్నాను, చాలా బాగున్నాయి, సూపర్. అందులో బాబు గారి బొమ్మ అనేది చాలా సూపర్ గా ఉంది. బుంగరాలంటే కళ్ళు తిప్పింది, బుంగరాలున్న చుట్టూ తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అప్పో బాబు గారి బొమ్మ ఆ సినిమా కోసం హాస్టల్లో 200 మంది ఉంటారు. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. నిజంగా కిర్రాకు తెప్పించేసే సాంగ్స్ అన్ని. మా పవన్ కళ్యాణ్కి గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్ కంటే ఎక్కువ మించిపోయే హిట్ మా అత్తారింటి దారేది వద్దని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.